ఇవలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు మునుగోడులో ధర్మం గెలవాలి న్యాయం గెలవాలి కేసీఆర్ అహంకారం ఓడిపోవాలి రాజగోపాల్ గెలవాలని చెప్పి ఏదైతే ఎదురు చూస్తున్నారో అదే ఫలితం పునరావృతమవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం మీదికి చూడ మాత్రం ఎవరితో ఏం మాట్లాడితే మా పింఛన్ తీసేస్తారో మా రైతు బంధు రాకుండా చేస్తారో మా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాకుండా చేస్తారో అని చెప్పి మా బిల్లులు రావు అని చెప్పి ఏదో భయపడుతున్నారు పైకి మాత్రం అక్కడక్కడ కేసీఆర్ అంటున్నారు లోపల మాత్రం ఈ దురహంకార ఈ దుర్మార్గపు కేసీఆర్ పరిపాలన ఊడగొట్టాలనేదే ఈ మునుగోడు ప్రజలకు ఉత్తరనిచ్చేగా మేము భావిస్తాను బ్రహ్మాండమైన మేడతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అంతిమంగా గెలిచేది భారతీయ జనతా పార్టీ అంతిమంగా గెలిచేది రాజగోపాల్ గారి కమల గుర్తు మన మంత్రి గారు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళని బట్టలో తీసుకొడతామంట అంత శక్తి లేదు వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీ ఆరిపోతున్న పార్టీ ఆరిపోతున్న పార్టీ ప్రజల చేత చీకొట్టించుకుంటున్న పార్టీ మీకు నేను చాలాసార్లు చెప్తా ఉన్నా మునుగోడు ఎన్నికల తర్వాత ప్రళయం వస్తుంది చాలామంది ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇతర పదవులలో ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు అంతా ఎందుకన్నా ఇప్పుడే ఎన్నికల సంవత్సరం వస్తుంది ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు బై ఎలక్షన్లు జరగవు అని చెప్పి నిర్ధారించుకున్నప్పుడు మేమందరం కూడా మీతోటే ఉంటామని అంటున్నారు ఎందుకంటే 20 సంవత్సరాల కాలం పాటు నేను ఆ పార్టీలో పనిచేసిన మనిషిని కాబట్టి వాళ్ళతో నాకు కూడా సంబంధం ఉన్నది కాబట్టి ఆ పార్టీలో ఏం జరుగుతుందో కేసీఆర్ పట్ల వాళ్ళకి ఏ భావన ఉందో నాకు తెలుసు కాబట్టి ఇవాళ ఉన్నది వాళ్ళు మాట్లాడేయడానికి కూడా బట్టలు ఇప్పించి మా కొడతాము లేకపోతే ఓడగొట్టి తీరుతాము ఇవన్నీ బట్టి ప్రగల్భాలు మాత్రమే ఖచ్చితంగా మునుగోడు ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా అవన్నీ మాకు ఆశీర్వాదాలుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించుకుంటూ ఉన్నారు ఇంత అహంకారపూరితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ పైసల మదం ఈ అహంకార మదం తప్పకుండా ఓడిపోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటాను మేము వాళ్ళ గురించి ఒక కామెంట్ చేయదలుచుకోలే కానీ మునుగోడు ఎన్నికల తర్వాత మాత్రం టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.